నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35% వ్యత్యాసం, అంటే తెలంగాణ 35% తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, దానికి కారణం హైదరాబాద్ నగరం. అయితే నేను బాగా కష్టపడి 2019 నుంచి 2024 వరకు కష్టపడితే, 2014 నుంచి 2019 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5%కి తగ్గించాను. అంటే 35 నుంచి 27.5, అంటే 7.5%కి తగ్గింది. మళ్ళా ఒక ప్రభుత్వం వచ్చింది, విధ్వంస ప్రభుత్వం వచ్చింది, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు ఎంతవరకు పోయిందంటే 44% పెరిగిపోయింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఉండే వాళ్ళందరూ కూడా, విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసేది. ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, కానీ నేను ఒకటే చెప్పాను, ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టెక్కించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.